మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై ఏసీసీ నిమ్మగడ్డ అభ్యంతరాలకు షాక్ ఇచ్చారు. ఇక అభ్యర్థులకు షాక్ ఇచ్చారు. ప్రచారంలో అభ్యర్థి వెంట ఐదుగురు మించి ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఐదు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలు జారీ చేసిందో వాటిని అమలు చేస్తామన్నారు. అభ్యర్థులు రోడ్ షో నిర్వహించాలనుకుంటే ముందుగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగటం మున్సిపల్ ఎన్నికలకు ఊతమిచ్చాయని ఏసీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే పట్టణ ఓటర్లు కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నామన్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో 80% వరకు ఓటింగ్ శాతం నమోదైందంటే మాకు ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చిన సానుకూలత, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సహాయాలను కూడా విస్మరించడానికి ఇది చాలా వాల్యుబుల్ రిసోర్స్. ఎలక్షన్ కమిషన్ సందేశం ఏదైతే ఉంటుందో ఇది క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లడంలో డిపార్ట్మెంట్ పరంగా మేము చేసిన కృషి కంటే ప్రచార మాధ్యమాల ద్వారా జరిగిన కృషి కూడా చాలా గణనీయమైంది, ఇది విలువైంది. నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలి. గ్రామీణ ప్రాంతాల ఓటర్లతో కనుక చూసినట్లయితే పట్టణ ఓటర్లు విద్యావంతులు ఆర్థికంగా కూడా బలమైన స్థితిలో ఉంటారు, సామాజిక బాధ్యత కూడా ఉంది, ఇక్కడ సౌకర్యాలు కూడా గ్రామీణ ప్రాంతాల కంటే హెచ్చుగా ఉంటాయి, కాబట్టి ఎటువంటి భయాందోళనలకి కూడా ఇక్కడ. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన 11 చోట్ల రీనామినేషన్కు అవకాశం కల్పించారు. నామినేషన్ వేయకుండా అడ్డుకొని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నారనేది రీనామినేషన్కు అవకాశం ఇస్తున్నట్లు సోమవారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. తిరుపతి కార్పొరేషన్లో 6, పుంగనూరు మున్సిపాలిటీలో 3, కడప జిల్లా రాయచోటిలో 2 ఏకగ్రీవాల్లో రీనామినేషన్ జరగనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంది. ఇక ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ 11 చోట్ల రీనామినేషన్కు అవకాశం ఇవ్వడంపై గెలిచిన అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి నామినేషన్లకు ఎస్ఈసీ అవకాశం కల్పించడంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం నేడు విచారణ జరపనుంది.